गोदावरी वरद बाधितुलकु तेलंगाणा प्रभुत्वं 25000 रूपायल आर्थिक सायं चेयालनि वैएसआर तेलंगाणा पार्टी अध्यक्षुलु वैएस शर्मिल डिमांड चेशारु। मंचिर्याल्लो इटीवल कुरिसिन भारी वर्षालतो नीट मुनिगिन पलु कालनीलल्लो बाधितुलनु आमे परामर्शिंचारु। वरदलकु तम इल्लु मोत्तं मुनिगिपोयायनि शर्मिल मुंदु बाधितुलु कन्नीळ्लु पेट्टुकुन्नारु। 5 किलोल बियं तप्प इस्तामनि चेप्पिन 10000 आर्थिक सहायं अंदलेदनि वापोयारु। पट्टणंलोनि रामनगर कालनीलो इटीवल आत्महत्य चेसुकुन्न सिद्धि जमुना कुटुंबानि शर्मिल परामर्शिंचि వారి కుటుంబానికి ఆసరాగా ఉంటామని భరోసా ఇచ్చారు। దండేపల్లి మండలం కోయపోచగూడెంను శర్మిల సందర్శించారు। పోడు భూముల కోసం పోరాటం చేస్తున్న ఆదివాసీ మహిళలపై దాడులు చేయడం అమానుషమంటూ ఆమె పేర్కొన్నారు। అవమానించి హింసిస్తారా మహిళలని కూడా చూడకుండా? మహిళలకి గౌరవం లేదు, రక్షణ లేదు, విలువ లేదు కేసీఆర్ గారి పాలనలో। అసలు వీళ్ళకి ఆస్తులు లేవు, వీళ్ళకి అసలు చేసుకోవడానికి ఏమీ లేకనే కదా పోడు చేసుకుంటున్నారు। అలాంటిది ఎన్నో సంవత్సరాలుగా పోడు చేసుకుంటున్న భూమి మీద హక్కు కల్పించండి। మాకు భూమి అంటూ ఉంటేనే మాకు బువ్వ ఉంటుంది, మాకు భూమి ఉంటేనే మాకు భద్రత ఉంటుంది, మా పిల్లలకు ఒక ఆధారం ఉంటుంది అని అడుగుతున్నా కేసీఆర్ గారు ఎందుకు స్పందించడం లేదు? ఒకసారి ఏమన్నాడు కేసీఆర్ గారు? పోడు చేసుకుంటున్న వాళ్ళు దొంగలు కాదు, వాళ్ళు అమాయకులు అన్నాడు కదా కేసీఆర్ గారు? మరి అవన్నీ నాటకాలేనా? ఆ మాటలన్నీ అబద్ధాలేనా?